వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. బిగ్ బాస్ సీజన్ 8 చివరి అంకానికి చేరుకోవడంతో క్లైమాక్స్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. చివరి టాస్క్ అయిన టికెట్ టు ఫినాలే రేస్ మొదలైంది. దీనిలో భాగంగా పాత కంటెస్టెంట్లని హౌస్ లోకి పంపిస్తున్నారు బిగ్ బాస్. ఇక 13వ వారం పాత కంటెస్టెంట్లని హౌస్ లోకి పంపి వాళ్లతో టికెట్ టు ఫినాలే రేస్ ని ఆడిస్తున్నాడు బిగ్ బాస్. దానిలో భాగంగా హౌస్ లోకి మొదటగా ఎంట్రీ ఇచ్చాడు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అఖిల్ సార్దక్, దేత్తడి హారిక. టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ 5లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లని ఈ సీజన్ 4 ఫైనలిస్టులను తేల్చబోతున్నారు. వీరితో పాటు మానస్, ప్రియాంక ఇలా చాలామంది హౌస్లోకి అడుగు పెడుతున్నారు. ఇక ఈ టికెట్ టు ఫినాలే రేస్కి సంబంధించి ఫస్ట్ టాస్క్ని ఆడించడానికి హౌస్లోకి వచ్చాడు నిఖిల్ హారిక. రోహిణిని చూసి నువ్వు నిజంగానే శివంగి అంటూ ఆమె ఆటపై పొగడ్తలు కురిపించాడు అఖిల్. ఇక పృథ్విని చూసి ఏంటి బ్రో నీ ఫోటో నా ఫోటో వేసి ట్రోల్ చేస్తున్నారు జనాలు అని అన్నాడు. ఆ తర్వాత టికెట్ టు ఫినాలే రేస్ స్టార్ట్ అయింది. గౌతమ్, తేజ, రోహిణి, విష్ణుప్రియ ఈ 4 పాల్గొన్నారు. ఈ టాస్క్లో విజృంభించి ఆడింది రోహిణి. దాంతో టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ అయింది. నువ్వు ఆడలేవు, గెలవలేవు అని హేళన చేసిన వాళ్లకి మరోసారి తన గెలుపుతో సమాధానం చెప్పింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీలో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి నామినేషన్లోకి వెళ్లకుండా టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనల్ అడుగుపెట్టిన కంటెస్టెంట్లు లేనే లేరు. ఇప్పుడు రోహిణి ఆ ఫీట్కి చేరువలో ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తరువాత ఒక్కటంటే ఒక గేమ్ కూడా గెలవకుండా కేవలం పృథ్వీ ప్రేమ మైకంలో తేలిపోతున్న విష్ణుప్రియ ఈ టాస్క్లో కూడా ముందే చేతులెత్తేసింది. వాళ్ళ చెల్లి వచ్చి చెప్పినా, తండ్రి వచ్చి చెప్పినా, యాంకర్ రవి వచ్చి చెప్పినా కూడా తనకి పృథ్వీతో ఎఫైర్ పెట్టుకోవడమే ముఖ్యం తప్ప గెలవడం ముఖ్యం కాదని తెగేసి చెప్పింది. జనం పిచ్చోళ్ళయి ఆమెకు ఓట్లేస్తూ 12 ఆమెను సేవ్ చేస్తుంటే నా ఫస్ట్ ప్రయారిటీ పృథ్వీ, గెలవడం కాదు అని కుండ బద్దలు కొట్టింది. తన కోసం కాకుండా పృథ్వీ కోసమే ఆడతానని చెప్పింది. ఇలాంటి కంటెస్టెంట్ ని ఫినాలే వరకు తీసుకొచ్చిన ఘనత మన తెలుగు బిగ్ బాస్ కి హోస్ట్ నాగార్జునికే దక్కింది. ఎంతైనా నాగార్జునికి ఎంతో ప్రియమైన కళామ తల్లి ముద్దుబిడ్డ కదా, ఆ మాత్రం సేవింగ్లు ఉంటాయి మరి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.